అది హైదరాబాద్లోని గ్లోబల్ ఆసుపత్రి. డిసెంబర్ 24వ తేదీ రాత్రి కొంతమంది యువకులు విధ్వంసం సృష్టించారు. వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళ మృతి చెందడమే ఇందుకు కారణం. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రిపై దాడికి దిగారు. ఆసుపత్రి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అడ్డుకోవడానికి వచ్చిన ఆసుపత్రి సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. సమాచారం తెలియటంతోనే ఘటనా స్థలానికి వచ్చిన సైఫాబాద్ పోలీసులతో వాదనకు దిగారు. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇతర రోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చివరికి రాత్రి 10 గంటల సమయంలో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం రోగి భౌతిక కాయాన్ని ఆసుపత్రి నుంచి తరలించారు. సంతోష్ నగర్ కు చెందిన 45 ఏళ్ల సమీనా బేగం స్వైన్ ఫ్లూ లక్షణాలు, ఊపిరితిత్తుల సమస్యతో డిసెంబర్ 18వ తేదీన లక్టీ కపూల్లోని గ్లైనికల్స్ గ్లోబల్ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో చేరే ముందు ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు రోగి కుటుంబ సభ్యులకు క్షుణ్ణంగా చెప్పారు. వైద్యుల మాటలన్నీ విన్న తర్వాత కూడా పర్వాలేదని, చికిత్స చేయమని కుటుంబ సభ్యులు కోరారు. వారి మాటగా వైద్యులు అప్పటి నుంచి ఆమెకు చికిత్స చేయడం మొదలుపెట్టారు. అయితే సోమవారం నాడు చికిత్స అందిస్తుండగా రాత్రి 8 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో ఆమెను వైద్యులు ఐసీయూ వార్డుకు తరలించారు. ఆ తర్వాత గుండెపోటు రావడంతో ఆమె మరణించింది. విషయం తెలిసి మృతురాలి బంధువులు పెద్ద ఎత్తున హాస్పిటల్ కు చేరుకుని సబీనా మృతికి వైద్యుల నిర్లక్ష్యం కారణమంటూ ఆందోళనకు దిగారు. 2వ అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకు అద్దాలు, ఫర్నిచర్ అద్దాలు ధ్వంసం చేశారు. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. అంబులెన్స్ అద్దాలు, రిసెప్షన్ వద్ద కంప్యూటర్లు, ఆరోగ్య డెస్క్ కంప్యూటర్లను పూర్తిగా ధ్వంసం చేశారు. సమాచారం తెలుసుకున్న సైఫాబాద్ పోలీసులు వెంటనే హాస్పిటల్ కు చేరుకున్నారు. ఆందోళనకారులు తమను అడ్డుకోపోయిన పోలీసులపై కూడా దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటన చూసి ఆసుపత్రిలో ఉన్న ఇతర రోగులు, ఆసుపత్రికి వచ్చిన వారు భయాందోళనతో పరుగులు తీశారు. ఎట్టకేలకు పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఆసుపత్రి సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన మోయిఉద్దీన్ అలీఖాన్, భరత్ అలీఖాన్, ముస్తాఫా అలీఖాన్, మోహిన్సీలపై 148, 324, 332, 353, 427, ఆర్డబ్ల్యూ 449 ఐపీసీ సెక్షన్లతో పాటు తెలంగాణ మెడికేర్ సర్వీస్ పర్సన్స్ ఇన్స్టిట్యూషన్స్ సెక్షన్స్ ప్రకారం కేసు నమోదు చేశారు. హాస్పిటల్లో చేరేసరికి సబీనా ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని, ఆమెకు చికిత్స అందించే సమయంలో ఆరోగ్య పరిస్థితిని రోగి బంధువులకు ఎప్పటికప్పుడు చెబుతూ వచ్చామని ఆసుపత్రి వర్గాలు వివరించాయి. అయినా వారు వినకుండా హాస్పిటల్పై దాడి చేయడమే కాకుండా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం కలిగించారని పేర్కొన్నాయి.